హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా టెర్రస్ పైన ఉన్న బృందావనంలో కృష్ణుడికి ఇంకొక కొత్త డెకరేషన్ చేశానండి. అది ఎట్లా చేశానో, ఏ ప్లాంట్స్తో చేశానో మీకు చెప్తాను. నేను శోభ కొత్తపల్లి, వెల్కమ్ టు క్రియేషన్స్ బై శోభ. యాక్చువల్గా నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము, అందుకే ఎక్కడ ఏ చిన్న ప్లేస్ కనబడినా అక్కడ ఒక చిన్న కృష్ణుని పెట్టేసి, మిద్ద మీద ఏమో పెద్ద కృష్ణుని పెట్టి బృందావనం అట్లా రెడీ చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి, కోయిల ఎంత బాగా రాగాలు తీస్తుంది అప్పటి నుంచి, మీరు వింటున్నారనుకుంటా. నాకు అది ఎంత బాగా అనిపిస్తుందో అది వింటుంటే. అయితే ఇక్కడ నేను మాత్రం కేల్ ప్లాంట్స్తోని కృష్ణుడి ముందు డెకరేట్ చేసినాను. వింటర్లో అంతా చామంతులు కృష్ణుడి ముందు, ఫ్లవర్స్ మధ్యలో కృష్ణుడు ఉన్నట్టు డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడ ఈరోజు ఇప్పుడు మట్టుకు ఇంకా సమ్మర్ వచ్చింది కదా అని ఇట్లే కేల్ ప్లాంట్స్ అండి ఇవి. నేను వీటిని ఒక 20-30 ప్లాంట్స్ పెంచిన, వాటితో డెకరేట్ చేసుకున్నా. ఇవి ఒక ఫ్లవర్ మాదిరిగా ఉంటుంది చూడడానికి, ఆకులతోనే ఒక చూడండి అది ఒక ఫ్లవర్ లాగా లుక్ వస్తుంది, చాలా అందంగా ఉంటాయి. అసలు నాకైతే చాలా ఇష్టమండి వీటిని. ఇంకేమంటారంటే ఆర్నమెంటల్ క్యాబేజ్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా ఇవి మీకు నర్సరీలో అలా ఎక్కడ చూడలేదండి. నేను సీడ్స్ తెప్పించుకొని వీటిని పెంచాను, నాకు చాలా నచ్చినాయి. వాటితోని అప్పుడప్పుడు ఇటు పక్క డిఫరెంట్గా డెకరేట్ చేసుకుంటా ఉంటే. ఇదో చూడండి ఎంత బాగుందో ఈ చెట్టు. ఇంతకుముందు నేను ఫౌంటైన్ ముందు డెకరేట్ చేసుకున్నాను, అవే చెట్లను మళ్ళీ ఇక్కడ కృష్ణుడి ముందు డెకరేట్ చేసిన. నాకు ఒక పిచ్చి అలవాటు అండి, ఎప్పుడు ఇంటి డెకరేషన్ డిజైన్స్ చేంజ్ చేస్తూనే ఉంటాను. నేను ఒకలాగా ఎప్పుడు పెట్టాను, అందుకే ఇది మీకు మళ్ళీ చూపిస్తున్నాను. కృష్ణుడిని ఇదో మధ్యలో కృష్ణుడిని పెట్టి, కృష్ణుడి ముందు రెండు పికాక్స్, పికాక్స్ మధ్యలో ఒక ఏనుగు, అలా మనకు దేవుడి ముందు ఉన్నట్టుగా అట్లా డెకరేట్ చేసినాను. పికాక్స్ వెనక ఒక మూడు చిన్న తొట్లు, అవి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టి వాటి వెనుక కృష్ణుడిని పెట్టినాను. కృష్ణుడు మొత్తం వైట్ కలర్లో ఉన్న కృష్ణుడినే తీసుకున్నాను, ఎందుకంటే గ్రీనరీ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్ మధ్యలో వైట్ కృష్ణుడు అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్న ఆలోచనతో అలా తీసుకున్న. కృష్ణుడు వెనుక చూడండి, నేను అన్ని ఇటుకలతో కట్టుకొని అన్ని కలర్ మల్టీ కలర్ ఫ్లవర్స్ అన్నీ పెట్టి ఒక తోటలాగా వెనుక డిజైన్ చేసుకున్నాను నేను. కృష్ణుడికి మళ్ళీ ఇటుపక్క ఇదే కేల్ ప్లాంట్తోని ఒక తోరణంలాగా వచ్చేటట్టుగా డిజైన్ చేసిందండి. ఈ కేల్ ప్లాంట్స్లో ఫ్లవర్ లాగా కాకుండా పొడవుగా కూడా క్రీపర్ లాగా కొన్ని చెట్లు వస్తాయి. ఆ వచ్చిన చెట్లను నేను రెండు పక్కల్లో పెట్టి ఒక మధ్యలో తాడుతో కట్టేసి ఒక తోరణంలాగా మనకు లుక్గా అనిపించేటట్టు, కృష్ణుడి పైన ఒక పెద్ద గోపురము ప్లస్ ఇంకొక చిన్న గోపురము రెండు డిజైన్ చేసుకున్నానండి. ఇది చిన్న గోపురం కృష్ణుడి చుట్టూ ఇలా వచ్చింది చూడండి. ఇది కృష్ణుడి పైన ఒక పంజరము కూడా. అయితే ఇటుపక్క నేను అటుపక్క రెండు టబ్స్ పెట్టి ఆ టబ్లలో ఇంకొక క్రీపర్ను నేను పెద్ద గోపురంలాగా తయారు చేసుకున్నాను. ఇది క్రీపర్ అండి. యాక్చువల్గా ఇది వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, ఎప్పుడు నేను దీని పేరు మర్చిపోతాను, అసలు గుర్తుండదు నాకు. చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయండి, ఎంత అందంగా ఉంటుందంటే. ఇది మీరు ఖచ్చితంగా పెంచుకోండి, క్రీపర్గా చాలా బాగుంటుంది. నేను దీని గురించి కూడా కనుక్కొని మీకు వీడియో పెడతాను. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. దాని చుట్టూ కృష్ణుడి చుట్టూ పెద్ద గోపురం ఒకటి డిజైన్ చేశారు దీంతో. అయితే దానికి నేను ఈ బద్దలు ఉంటాయి కదండి, బొంగు అమ్ముతారు చూడండి నిచ్చెన, అవి వాటి వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవి. ఈ బద్దలను రెండు తీసుకొని రౌండ్గా వంచి రెండు టబ్స్లో పెట్టి దాన్ని అలా కట్టేసి ఈ రెండు క్రీపర్స్ను దీని చుట్టూ కృష్ణుడి చుట్టూ పారిచ్చాను. ఇదో చూడండి ఫ్లవర్స్, ఇటుపక్క కూడా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ చెట్టుకు ఆకుల కంటే ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి, దాంతోనే అసలు చూడడానికి చాలా బాగుంటుంది. అందరూ ప్రతి ఒక్కరు ఈ టెర్రస్ పైన ఈ ఒక్క క్రీపర్ పెట్టుకోండి. అయితే ఈ గోపురంకి నేనేం చేసిన అంటే ఒక మధ్యలో ఒక పంజరం హ్యాంగ్ చేసి దాని కింద ఒక బెల్ హ్యాంగ్ చేసినాను. అది చేసేది కృష్ణుడి తల పైన ఉండేటట్టుగా పెట్టిన. అయితే పైకి వచ్చిన ప్రతిసారి ఆ బెల్ను కదిలిస్తే అది గుడిలో గంట కొట్టినట్టు ఉంటుంది. అట్లా కాకుండా గాలి వచ్చినప్పుడు కూడా గంట లూగుతుంటే ఆ సౌండ్కి కృష్ణుడి ముందు గుడిలో కూర్చున్నట్టు
ఆ పంజరంలో పిట్టలను చూసుకుంటూ కోయిల రాగాలు వింటూ నిజంగా బృందావనంలో ఉన్నంత సంతోషం అవుతుంది నాకైతే. కొద్దిసేపు మీరు కూడా వినండి ఆ సాంగ్స్, బాగనిపిస్తుంది కదా. వెనుక నా పల్లెటూరు కూడా కనిపిస్తుంది, నేను ఆ వీడియోస్ కూడా మీకు పెడతాను. ముందైతే మీరు నా బృందావనం చూసారు కదా, మీరు ఖచ్చితంగా మీ టెర్రస్ పైన చిన్న బృందావనం, ఎంత వీలైతే అంత ఒక చిన్న బృందావనం చేసుకోండి. టెర్రస్ గార్డెన్లో మీరు చెట్లను డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఎట్లా అరేంజ్ చేసుకోవాలో, ఏమన్నా ఐడియాస్ కావాలంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు కృష్ణుడు స్ట్రైట్గా కనిపిస్తున్నాడు చెట్ల మధ్యలో నుంచి, చిన్న గోపురము, దానిపైన ఇంకొక పెద్ద గోపురము. నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నా టెర్రస్ గార్డెన్లో నేను ఇంకా చెట్లన్నీ ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఏ పార్ట్లో ఎట్లా డిజైన్ చేసుకున్నాను, అన్ని వీడియోస్ నేను ముందు పోస్ట్ చేస్తాను. మీరు అవి చూసి మీరు కూడా మీ టెర్రస్ని అందంగా డెకరేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్ బాయ్.